వాక్యం చదువుతాం. మొదటి దిన వృత్తాంతాల గ్రంథము 4:10. ఎఫెసు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడే ఉండెను. వేదన పడి తని కట్టినని అతని తల్లి అతనికి ఎఫెసు అని పేరు పెట్టెను. ఎఫెసు దేవుని గూర్చి మొదపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి తప్పించమని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. ఈ వాక్యములు ఎవరి గురించి వ్రాయబడిందంటే ఎఫెసు. ఎవరండి చెప్పండి? పరిశుద్ధ గ్రంథం అంతటిలో 3 చోట్ల మాత్రమే ఎఫెసు గురించి వ్రాయబడింది. చాలా తక్కువ. కానీ ఈ తక్కువలోనే ఈ దినాన చాలా ఎక్కువగా తెలుసుకుని నేర్చుకుని ఆశీర్వదించబడబోతున్నాము. హల్లెలూయా. అతనికి ఎఫెసు అని పేరు పెట్టిను. ఎఫెసు అంటే కింద గుట్లోడులో ఉంది వేదన. హల్లెలూయా. వేదన పడి తనదంట. ఇప్పుడు ఎఫెసు ఇలా రా అంటే అర్థం ఏంటి? అరే వేదన ఇలా రా. హల్లెలూయా. ఇంట్లో ఒరే వేదన ఇలా రా అంటారు. స్కూల్లో వెళ్ళిన తర్వాత వేదన ఎలా ఉన్నావు? బాగున్నావా? హల్లెలూయా. ఇలా అందరూ వేదన 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 అని పిలిచేసరికి మీకు ఏమైపోతుందండి? వేదన. హల్లెలూయా. ఇక్కడ పైన రాయబడింది ఎఫెసు అతని సహోదరుల కంటే ఘనము పొందినవాడు. యాక్చువల్గా చెప్పాలంటే ఈ లైన్ కొంచెం కింద మనం పెట్టి చదువుకోవాలి. ఎందుకంటే ముందు జరిగింది ఘనత కాదు, వేదనలో నుంచి ఆయన ప్రార్థించి ఘనతను పొందుకున్నాడు. హల్లెలూయా. సహోదరులు ఎప్పేసుకున్న అన్నదమ్ములు కూడా ఎప్పేసిన చూడగానే ఒరే నువ్వు పుట్టినప్పుడు ఏమంటారు? నువ్వు పుట్టినప్పుడు అమ్మ చాలా బాధపడ్డదిరా, చాలా వేదన పడ్డదిరా, ఒరే నీ పుట్టికే వేదనరా. హల్లెలూయా. కొంతమంది తల్లిదండ్రులు మాకు చెప్తారు ఈ పుట్టినప్పటి నుంచి కూడా ఇంట్లో ఏది కూడా కలిసి రావట్లేదండి. హల్లెలూయా. ఈ పుట్టినప్పటి నుంచి కూడా వెళ్ళిపోతుందండి. హల్లెలూయా. కొంతమంది ఏమంటారంటే అత్తగారు ఈ కోడలు ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి కుటుంబంలో ఏమీ బాగాలేదు. హల్లెలూయా. ఒకరోజు ఒక కుమార్తెకు మ్యారేజ్ అయింది, వివాహమైంది. అయితే వివాహమైన ఒక వారం రోజులకి ఆ ఇంట్లో ఒక మరణము సంభవించింది. ఆ అమ్మాయి కూడా ఎంతో వేదన చెంది, ఇది కొత్తగా వివాహమైంది, నేను వచ్చిన ఒక 5 రోజుల్లోనే ఈ కార్యం జరిగింది, అందరూ నన్ను ఏమనుకుంటారో అని ఇంటి రోజు కూడా బయటకు రాకుండా మరి చాలా వేదన చెందుతూ ఆమె దుఃఖిస్తూ ఉంది. అయితే ఆమె లాస్ట్లో వచ్చి అక్కడ శవానికి తీసుకుని వెళ్ళిపోయినప్పుడు అక్కడ శవం దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఉంటే ఒక పండు ముసలమ్మ అన్నదంట, ఏ మొక్క అన్న ఈ ఇంట్లోకి వచ్చిందో కానీ మహాంతల్లి అన్నదంట. ఆమె హృదయం ఎలాగంటదండి? చాలా వేదన. హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత నువ్వు సరిగా పని చేయట్లేదు అని చెప్పి చాలా మంది నిన్ను చూసి హేళన చేయవచ్చు. నీ భర్తని వివాహం చేసుకున్న దగ్గర నుంచి నన్ను ఏది కలిసి రావట్లేదు అని చెప్పి నిన్ను బాధించవచ్చు. స్కూల్లోకి వెళ్ళిన తర్వాత నువ్వు స్కూల్లో చదవట్లేదు అని చెప్పేసి స్కూల్లో టీచర్ నిన్ను చూసి నువ్వు మొత్తం
బాధించవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ సమస్యలో ఉన్నా, ఏ శోధనలో ఉన్నా, ఏ ఇబ్బందిలో ఉన్నా, ఏ ఇరుకులో ఉన్నా, కొంతమంది కొన్ని పరిస్థితులను బట్టి మనల్ని ఏం చేస్తారు అనేసి అంటే మనల్ని హేళన చేస్తూ ఉంటారు, అవమానపరుస్తూ ఉంటారు. ఇక్కడ ఎఫెసు పుట్టినప్పటి నుంచి కూడా ఏది కలిసి రాలేదు, వేదన ఎక్కువైపోయింది, బాధ ఎక్కువైపోయింది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఎఫెసును బాధ పెట్టి ఉండవచ్చు, ఆ తల్లి అంటున్న మాటలు బట్టి వేదన చెందుతూ ఉండవచ్చు. హల్లెలూయా, నిన్నంటారు ఎఫెసు ఉన్న స్థానంలో ఇక్కడ చాలా మంది ఉన్నారు. హల్లెలూయా, నీ భర్త ఎన్నోసార్లు నిన్ను తిట్టాడు, నీ భార్య ఎన్నోసార్లు నిన్ను తిట్టింది, నీ బిడ్డలు ఎన్నోసార్లు, చాలా మంది బిడ్డలు కూడా తల్లిదండ్రులు అంటారు, తృణీకరిస్తూ ఉంటారు, బిడ్డలు వేదన చెందుతూ ఉంటారు. ఒక సహోదరి ఒక రోజు నాకు ఫోన్ చేసి ఆమె ఏడుస్తా ఉంది, అక్క మా అక్కను మంచిగా ప్రేమిస్తారు, చెల్లెని మంచిగా ప్రేమిస్తారు, కానీ నేను పుట్టిన దగ్గర నుంచి కలిసి రావట్లేదని మా అమ్మ ప్రతి విషయంలో కూడా నన్ను బాధ పెడుతూనే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగా ఎఫెసులోను వేదన చెందుతూ ఈ స్థలానికి రావచ్చు, ఎఫెసులోను అవమానం పొందుతూ రావచ్చు. ఎఫెసులు ఎవరు కూడా చూడండి, అన్ని మంచిగా ఉంటే అందరూ ప్రేమిస్తారు, అందరూ కూడా దగ్గరికి వస్తారు, అందరూ స్నేహం చేస్తారు. హల్లెలూయా, కానీ వేదనతో ఉన్న వాళ్ళు లేకపోతే వేదన వాళ్ళ ద్వారా వేదన వచ్చింది అంటే, బాధ కలుగుతుంది అంటే వాళ్ళతో ఎవరు స్నేహం చేస్తారు? ఎవరు స్నేహం చేయరు. హల్లెలూయా, ఎఫెసును ప్రేమించేవారు లేరు, ఆదరించేవాళ్ళు లేరు, ప్రోత్సహించేవాళ్ళు లేరు. కానీ ఎఫెసు అంటున్నాడు ఇక్కడ ఇశ్రాయేలుల దేవునికి ఏం చేస్తున్నాడని మొర పెడతా ఉన్నాడు. హల్లెలూయా, అటువంటి వేదన గల పరిస్థితిలో ఎఫెసు ఎవరిని చూస్తున్నాడు అంటే దేవుడిని చూస్తున్నాడు. హల్లెలూయా, మనకు రోగము రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, ఆర్థిక సమస్యలు రావచ్చు, కొంతమంది ఏదైనా కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, వాటన్నింటినీ కూడా విడుదల ఎలా పొందుతామా, ఎక్కడికి వెళ్తే ఏ సహాయం పొందుతుందా, అన్ని తిరిగి 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 అన్ని ప్రయత్నాలు చేసి 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 చివరికి ఏది కాకపోతే అప్పుడు ఎవరు గుర్తొస్తారండి? యేసయ్య గుర్తొస్తాడు. హల్లెలూయా, కానీ ఎఫెసు ఎక్కడికి వెళ్ళలేదు, మనుష్య సహాయాన్ని కోరుకోలేదు, ఏ ప్రయత్నము కూడా ఎఫెసు చేయలేదు. తన వేదన పోవడానికి, తన ఆశీర్వదించబడడానికి, తన ఘనతను పొందుకోవడానికి, తన వేదనకరమైన పరిస్థితుల్లో కూడా ఎవరిని చూశారు అంటే యేసయ్యను చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను వేదనతో చదివించవచ్చు, నా జన్మ ద్వారా నా కుటుంబానికి కలిసి రాకపోవచ్చు, నా జన్మ ద్వారా నా కుటుంబానికి వేదన కలగవచ్చు, నా జన్మ ద్వారా నా కుటుంబానికి నష్టం కలగవచ్చు, కానీ నన్ను జన్మింప చేసిన యేసుని నేను చూస్తే కనుక ఈ వేదనను సమస్తాన్ని తొలగించి ఆయన ఆశీర్వదించగల దేవుడు అని చెప్పేసి ఏం చేశాడంటే ఇశ్రాయేలుల దేవుని
ఏం చేస్తారు? మనుషులకు చెప్పుకుంటారు. ఈ అమ్మ ఏం చేస్తుంది? చక్కగా వినేస్తుంది. ఈ అమ్మ వెళ్ళి మళ్ళీ ఇంకొకరు చెప్తారు, ఆ అమ్మ వెళ్ళి ఇంకొకరు చెప్తారు. ఇలాగ చెప్పుకోవడం ద్వారా ఆ సమస్య నుంచి నీకు విడుదల రాదు. హల్లెలూయా. ఒకటి, మనకు శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు మొట్టమొదటిగా మనం ఎవరిని చూడాలంటే ఏసయ్యని చూడాలి. హల్లెలూయా. ఏసయ్యకే చెప్పుకోవాలి. హల్లెలూయా. రెండవది ఎవరికి చెప్పుకోవాలంటే మనకు ఉన్న ప్రార్థన పరులైన విశ్వాసులతో మనం పంచుకున్నట్లయితే వాళ్ళు వాక్యం ద్వారా మనం బలపరిచి వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు. కనుక ఒకవేళ నీకు చెప్పుకోవాలంటే విశ్వాసులతో ప్రార్థన చెప్పుకోవాలి. కానీ అవిశ్వాసులతో మనం చెప్పుకున్నట్లయితే వాళ్ళ దేవుడు గుడికి వెళ్తుంది కాబట్టి. కానీ ఈమెకు ఎప్పుడు కష్టాలే, ఎప్పుడు నష్టాలే, ఎప్పుడు రోగమే. వాళ్ళు ఏం చేస్తారండి? ఆ విధంగా ఏం చేస్తారు? హల్లెలూయా, హల్లెలూయా. శ్రమ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే కురింగిపోకూడదు. ఏం చేయకూడదండి? కురింగిపోకూడదు. సామెత గ్రంథము 24:10 చూసినట్లయితే శ్రమ దినమున కృంగిని ఎడలనేమో ఏమైపోతున్నామండి? చేత కాని వాడు అగుడు. హల్లెలూయా. చూడండి, చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి కుక్క ఎదురొచ్చింది అనుకోండి, ఏం చేస్తారండి? భయపడమే అనుకో చేస్తారు. కుక్క ఎదురొచ్చినప్పుడు పెద్దలు కూడా బాబు అని నేర్చుకుంటాం, ఎంత పరిగెత్తారని అందరూ ఏం చేస్తారు? ఏం చేస్తారు? దానిని ఎదిరిస్తారు, కొడతారు. చిన్నపిల్లలు ఏం చేస్తారు? దాన్ని చూసి ఏడుస్తూ వెళ్ళిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. నిజమైన క్రైస్తవ విశ్వాసి నిజమైన ప్రార్థన పొందాలు, నిజమైన వాక్యము విని హృదయంలో భద్రం చేసిన విశ్వాసి శ్రమ దినమున ఏం చేయండి? కుమిలిపోడు, కలవరపడరు, భయపడరు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందికి ఏదన్నా ఫోన్ కాల్ వచ్చి, అమ్మా మీ అబ్బాయికి పండి మీద వెళ్తున్నాడు కదా అంటారు. అంతే, పండి మీద వెళ్తున్నాడు కదా అంటారు. తర్వాత ఏమైందో కూడా ఇంకా పూర్తిగా వెళ్ళిన ఇక్కడే ఉండు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత చెడ్డ వార్త అయినా, లేకపోతే మరి ఎంత కష్టతరమైన వార్త అయినా, మరి కష్టతరమైన మరి సమస్యలైనా కూడా మనం ఏం చేయకూడదండి? యేసులో ఉన్న వాళ్ళము కురిగిపోకూడదు, కలవరపడకూడదు. ఎంత ఏది వచ్చినా కూడా దాన్ని తొలగించగలిగిన శక్తి మంత్రులు ఎవరిలో ఉన్నారండి? ఎక్కడ ఉన్నాడు చెప్పాలి, ఎక్కడ ఉన్నాడు? హల్లెలూయా. ఎఫెసు వ్యాధుల తరమైన పరిస్థితిలో ఆ విధంగా ప్రార్థన చేయగలిగాడు అంటే ఈ వ్యాధులను తొలగించి హెచ్చించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, దానికి సమర్థుడు, శక్తివంతుడు ఈ లోకంలో ఎవ్వరూ లేరు, యేసు తప్ప అని పరిపూర్ణంగా గుర్తెరిగాడు. హల్లెలూయా. యేసు యొక్క సామర్థ్యాన్ని పరిపూర్ణంగా గుర్తెరిగాడు. కనుక పరిపూర్ణమైన విశ్వాసంతో, పరిపూర్ణమైన నమ్మకంతో, పరిపూర్ణమైన విశ్వాసంతో ఎఫెసు ఏం చేస్తున్నాడంటే దేవుని ప్రార్థిస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసు వ్యాధికరమైన పరిస్థితిలో ఉండి దేవునికి ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడంటే 10వ వచనంలో చూసినట్లయితే నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసు ఏ పరిస్థితిలో ఉన్నాడండి? వ్యాధికరమైన పరిస్థితిలో ఉన్నాడు. మొట్టమొదటిగా దేవుని దగ్గర ఏమని ప్రార్థిస్తున్నాడు? నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. హల్లెలూయా. మీకు వేదన ఉండవచ్చు, కష్టాలు ఉండవచ్చు, రోగాలు ఉండవచ్చు, అప్పులు ఉండవచ్చు, అసమాధానం ఉండవచ్చు. కానీ ఈ సమయంలో మీరు ఏం చేయాలో తెలుసా? నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. చెప్పండి, చెప్పండి. మొదటి ప్రార్థన ఏం చేశాడు? ఏసయ్యా చెప్పండి, నీవు నన్ను నిశ్చయముగా, 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 నిశ్చయముగా ఆశీర్వదించు, ఆశీర్వదించు, ఆశీర్వదించు.
అది ఎలా ఉందంటే ఏమంటున్నాడు, నిశ్చయముగా ఆశీర్వదించు. అమ్మా నాకు ఇప్పుడు ఒక 100 రూపాయలు కావాలి, ఇస్తావా? ఇవ్వా. నాకు బండి కావాలి, కొంటావా? కొనవా. నాకు ఆ డ్రెస్ కావాలి, కొంటావా? కొనవా. అంటారా లేదా? ఏడుగా ఉండాలి. కొంతమంది పిల్లలు తల్లిదండ్రులకు వచ్చి దగ్గరకు వచ్చి అడిగే విధానము చూస్తే తల్లికి పిల్లలకి మధ్యన స్నేహ బంధము, సహవాసము, మంచి క్లోజ్ గా ఉన్నప్పుడు ధైర్యంగా వాళ్ళు వెళ్ళి అడిగేస్తారు. హల్లెలూయా. అమ్మ అంటే భయం ఉన్నవాళ్ళు, నా అంటే భయం ఉన్నవాళ్ళు ధైర్యముగా అడగలేదు. హల్లెలూయా. ఏ భయం లేకుండా తల్లిదండ్రులతో మంచి సంబంధము కలిగిన వారు, మంచి సహవాసము కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే ధైర్యంగా అడిగేస్తారు. హల్లెలూయా. అలాగే ఎబ్రేయులు కూడా మరి ఈ లోకంలో తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ పట్టించుకున్నా పట్టించకపోయినా వారి సహవాసం ఉన్నా వాళ్ళతో సహవాసం ఉన్నా లేకపోయినా సరైన సంబంధం ఉన్నా లేకపోయినా ఎబ్రేయులు అవేమి పట్టించుకుంటలేదు. ఎబ్రేయులు ఎవరు చూస్తున్నారంటే దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. దేవునినే ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క మాటలనే అనుసరిస్తా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఎబ్రేయులు ధైర్యముగా దేవుని దగ్గరికి వెళ్ళి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. హల్లెలూయా. ద్వితీయ ఉపదేశ గ్రంథము 28:12 మనం చూసినట్లయితే, 28 మొదటి నుంచి మనం చూసినట్లయితే దేవుని యొక్క మాటలను ఆజ్ఞలను మనం విని నడుచుకున్నప్పుడు వచ్చే ఆశీర్వాదాలన్నీ కూడా రాయబడినాయి. హల్లెలూయా. వచ్చే శాపాలు కూడా రాయబడినవి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క ఆశీర్వాదం ఎవరి మీదకి వస్తుందంటే దేవుని యొక్క మాట విని దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారము మనము నడుచుకున్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం మన మీదకి వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎబ్రేయుల ప్రార్థన దేవుని విని ఆశీర్వదించడానికి కారణం ఏంటి అంటే ఎబ్రేయులు వేదనకర పరిస్థితుల్లో కూడా దేవుని ఆశీర్వాదాలు పొందుకొని అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటారు, ఆశీర్వదించబడాలని కోరుకుంటారు, కానీ దేవుని మాటలు వినరు, దేవుని ఆజ్ఞలు పాటించరు. ఒక అడుగు లోకంలో వేస్తారు, ఒక అడుగు దేవునితో వేస్తారు, ఒక కొంచెం దేవునితో ఉంటారు, కొంచెం లోకంతో ఉంటారు. ఒకసారి దేవుని వైపు చూస్తారు, ఒకసారి లోకం వైపు చూస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. ఇలా చేయడం వల్ల మరి ఏ ఆశీర్వాదాలు కూడా పొందుకోలేకపోతున్నామా? హల్లెలూయా. మీరు ఎన్నిసార్లు అనుకోలేదు నేను ఎందుకు పుట్టాను, దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు అనుకున్నారా లేదా? తమ్ముల తామే కొంతమంది నేను పుట్టకపోతే బాగుండును. హల్లెలూయా. హల్లెలూయా. కొంతమంది వారికి వారే శపించుకుంటారు, కొంతమందిని ఇద్దరు శపిస్తూ ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. ఏ శాపమైనా కూడా ఆశీర్వాదంగా మార్చే దేవుడు మన దేవుడు. ఎప్పుడంటే ఆయన దగ్గరకు వచ్చి మొదలుపెట్టినప్పుడు. హల్లెలూయా. హల్లెలూయా. సామెత గ్రంథము 10:22 రాయబడింది, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము ఇస్తుందంట. హల్లెలూయా. ఐశ్వర్యము అనేది చాలా మంది అనుకుంటారు మారకుండా గవర్నమెంట్ పనికి వెళ్ళిపోతే నేను దీవించబడతాను, గవర్నమెంట్ పనికి వెళ్ళొచ్చేసి మళ్ళా ఫోన్ చేసేసి మళ్ళా పనికి వెళ్ళిపోతే నేను దీవించబడతాను. హల్లెలూయా. అది సరైన సంబంధమైన ఆశీర్వాదము. చూడండి, చాలా మందికి ఆశీర్వాదం ఉంటుంది, ఆస్తులు ఉంటాయి, అంతస్తులు ఉంటాయి, సమస్తము ఉంటారు, కానీ వారి ఇంటిలో ఏముండదు? సమాధానము ఉండదు, ఆరోగ్యము ఉండదు, ఐక్యత ఉండదు. హల్లెలూయా. హల్లెలూయా. ఆస్తి అంతస్తులు డబ్బు మనకి సమాధానాన్ని సంతోషాన్ని ఇవ్వవు. హల్లెలూయా. హల్లెలూయా. నిజమైన ఆశీర్వాదము
ఎఫెసు శరీర సంబంధమైన ఆశీర్వాదాన్ని కోరుకుంటలేదు. ఏం కోరుకుంటాడంటే, వ్యాధనకరమైన పరిస్థితిలో ఉన్నాడు కనుక ఆ వ్యాధనను తొలగించి సంతోషము సమాధానమైన ఐశ్వర్యాన్ని పొందుకుని ఆశీర్వదించబడాలని దేవుని దగ్గర మొరపెట్టుకుంటా ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. మొదటి సమయాల గ్రంథము 2:8 చూసినట్లయితే, పెద్ద కుప్పల మీద నుండి బీదరంలో దేవుడు పైకెత్తుతున్నాడంట. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు ఆర్థిక ఇబ్బందుల్లో ఉండవచ్చు, అందరూ కూడా ఓ ఇల్లు కట్టేసుకుని డాబాలు వేసుకుంటే ఇంకా నువ్వు పూరు గుడిసెలో ఉండవచ్చు. ఏ మాత్రము కూడా నువ్వు చింతించవద్దు. ఏదో తిన్నాక దేవుడు నిన్ను పెంట కుప్పల మీద నుంచి పైకి లేవలెత్తుతున్నాడు. హల్లెలూయా. ఆశీర్వదించబోతున్నాడు, దీవించబోతున్నాడు. ఇప్పుడు అందరినీ చేయించాలి. ఒక 100 రూపాయలు, 1000 రూపాయలు నేను చీటి కట్టాలి, నేను అతి కట్టాలి, ఇది కట్టాలి, నువ్వు చేయించావచ్చు. కానీ దేవుడి మీద విశ్వాసం వచ్చి ప్రార్థిస్తే కనుక, ఎప్పేసి కదా నువ్వు వేదన చెందకుండా పురిగిపోకుండా దేవుడిని చూస్తే కనుక, నువ్వు అప్పు అడిగే దానివే కాదు, అప్పు ఇచ్చేలాగా, అప్పు ఇచ్చేలాగా యేసయ్య ఆశీర్వదిస్తున్నాడు. యేసయ్య ఏం చేస్తున్నాడండి, పెంట కుప్పల మీద నుంచి బీదలను పైకెత్తుతా ఉన్నాడు. ఎక్కడ కూర్చోబెడతానంటే అధికారులతో. హల్లెలూయా. దావీదు రావాలని పట్టించుకున్నానండి, గొర్రెలు కాసుకున్నాడు, గొర్రెలు కాసుకునేవాడు. హల్లెలూయా. పొద్దున్నే వచ్చాడు మొంతెత్తుకుని, మొంతెత్తుకుని ఎక్కడికి వచ్చేసేవాడు అండి, పొలంలోకి వచ్చేసేవాడు. సాయంత్రం వరకు కూడా గొర్రెలు కాసుకునేవాడు, మళ్ళా ఇంటికి వెళ్ళేవాడు. హల్లెలూయా. అన్నదమ్ములు కానీ తండ్రి కానీ దావీదు యొక్క దావీదుని ఒక ఉన్నతమైన స్థానంలో ఎవరు కూడా చూడలేదు. హల్లెలూయా. చూడండి, ఎఫెసుని పుట్టినప్పుడు తల్లి వ్యాధనని పేరు పెట్టిందంటే ఎఫెసు స్థితిని అంత మాత్రమే చూసింది. కానీ దేవుడు వ్యాధన కాదు, ఎఫెసు పట్ల వేరే ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికను తల్లి గుర్తించలేకపోయింది. హల్లెలూయా. ఎవరు గుర్తించారంటే యేసయ్య గుర్తించున్నాడు. హల్లెలూయా. తల్లి అనుకున్నది వేదన అనుకున్నది, కానీ యేసయ్య అనుకున్నాడు వేదన కాదు, ఘనత వహించిన వాడు. హల్లెలూయా హల్లెలూయా. దావీదును చిన్నగా చూశారు, వీడు గొర్రెలు కాసుకునే వాళ్ళు అందరి దృష్టిలో ఆయన చిన్న చూపు చూశారు. కానీ దేవుని దృష్టిలో ఆయన ఎలా చూశాడు, రాజుగా చూశాడు. హల్లెలూయా హల్లెలూయా. దేవుని ఎందు విశ్వాసం ఉంచితే కనుక, దేవునితో సహవాసము చేస్తే కనుక, దేవుడు నువ్వు గవర్నమెంట్ పనికి వెళ్ళొచ్చు కానీ కూలి పనికి వెళ్ళొచ్చు కానీ ఒక దినాన దేవుడు నేను సీఎంగా చేయొచ్చేమో. ప్రెసిడెంట్ గా చేయొచ్చేమో. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పెద్ద కుప్ప మీద ఉన్న బీదలను ఆయన పైకి లేవనెత్తుతున్న దేవుడు. హల్లెలూయా. ఏ రోజైనా కూడా ఊరు గుడిసెలో ఉన్నప్పుడు నువ్వు డాబా కట్టుకుంటావని ఎప్పుడైనా ఊహించావా? హల్లెలూయా. కానీ చాలా మంది డాబాలు ఏసీలు. హల్లెలూయా. కీర్తన గ్రంథము 147:6 వచనంలో చూసినట్లయితే దీనులను ఆయన లేవనెత్తుతున్నాడంట. హల్లెలూయా హల్లెలూయా. యెషయా 7:7 చూసినట్లయితే అవమానమునకు ప్రతిగా రెట్టింపు దర్శనిస్తున్నాడంట. హల్లెలూయా హల్లెలూయా. అందరూ ఎత్తేసి అందరూ లేవన చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు. కానీ యెషయా అన్నాడు, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. కొంతమంది పాపం ఏ తప్పు చేయకపోయినా కూడా తప్పు చేసిన వల్ల ప్రజల్లో ముద్రించబడిపోతా ఉంటారు. హల్లెలూయా. నువ్వు చింతించవద్దు, కలవరపడవద్దు. హల్లెలూయా. అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత యేసయ్యని దాచిపెట్టి ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఎవరైతే తప్పు చేయకుండా, ఎవరు జోలికి వెళ్లకుండా ఇంటిలో ఉన్నప్పటికీ కూడా మీ మీద నిందలు మోపుతూ అవమానపరుస్తూ ఉన్నారో, వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నాడు, రెట్టింపు ఘనతను నేను నియమిస్తున్నాను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నువ్వు ఏమి అనకపోయినా కూడా అన్నావు అన్నారా, స్తోత్ర
ఒత్తిసేపు మనం ఏం చేయాలి? ఓపెన్ పడుకుని స్తోత్రం చెప్పు. రెట్టింపు గంతుల దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఏ పద్ధతిని అనుమానించాడో, ఎవరైతే నేను ధృవీకరించారో, ఎవరైతే నేను అవమానపరిచిన్నారో, వాళ్ళ వాళ్ళ నోటితోటి నిన్ను మళ్ళా మంచి దానమే అంటారు. హల్లెలూయా హల్లెలూయా. నీ మంచి దానాన్ని గుర్తెరిగి మళ్ళా వాళ్ళని దగ్గరికి వస్తారు. హల్లెలూయా హల్లెలూయా. నువ్వంటే ఏదో అనుకున్నాను కానీ సారీ ఇది, సారీ నేను చాలా పాట పెట్టేశాను, కానీ నిన్ను చాలా మంచిదనవని నీ భర్తే మళ్ళా నిన్ను ఏం చేస్తాడు, మెచ్చుకుంటాడు. హల్లెలూయా హల్లెలూయా. అంతేగాని వెంటనే ఏమైపోతుంది, కట్ అయిపోతుంది. ఒకవేళ అవమానించబడుతున్నావా, నిందించబడుతున్నావా, గేడి చేయబడుతున్నావా, దేవుడికి స్తోత్రం చెప్పు, దేవుడి దగ్గర చెప్పు. ఈ ఎప్పుడు ఎవరి దగ్గర మనుషుల దగ్గరికి మా అమ్మ ఇలా అంటుంది, మా అన్నే ఇలా అంటున్నారు, నా ఎందుకు వారు ఇలా అంటున్నారు, నేను చచ్చిపోతాను, నేను బతుకు, నేను చచ్చిపోతాను, నేను వెళ్ళిపోతాను అని అన్నట్లేదు. హల్లెలూయా. వెంటనే దేవుడి వైపు చూశాడు. హల్లెలూయా. నువ్వు కూడా దేవుడి వైపు చూస్తే అవమానకుని ప్రతిగా రెట్టింపు కలుగుతున్న ఆయన ఇస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, వేదన వేదన అని పిలిచే వాళ్ళు మరి దేవుడు ఆశీర్వదించిన తర్వాత మరి దేవుడు తాతలు రెండో అధ్యాయం 50-55 వచనంలో చూస్తే ఎఫెసు పేరే ఒక పట్టణానికి పెట్టేశారు. మరి ఆ వ్యాధి చెందుతూ ఉన్నప్పుడు ఎవరు కూడా ఎఫెసును గుర్తించలేదు, కానీ ఆ వ్యాధుల్లో కూడా దేవుని స్తుతి ప్రార్థించినప్పుడు, ఆ వ్యాధుల్లో దేవుడు ప్రార్థించి దేవుడి దగ్గర ఘనత పొందుకున్నప్పుడు ఎఫెసు ఆశీర్వదించబడిన తర్వాత ఎఫెసు పేరే ఒక పట్టణానికి వచ్చేసిందంట. హల్లెలూయా. అంతగా దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా హల్లెలూయా. మొట్టమొదటిగా ఏం చెప్పాను, ఆశీర్వదించు. యాకోబు కూడా ఏం చేస్తున్నారండి, నువ్వు ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను వదలను వెక్కబడేస్తున్నాడు. వదలకపోవు, 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 నేను వదలను, నేను వదలను అన్నాడు. ఒకటి వేశాడు. తరుగుడు ఏమైపోయింది, అసలు పడింది. అయినా కూడా మనమైతే ఏం చేస్తాం, లేదో ఈ సహాయకరం ఏమిటో బాబుదే బాబు అని ఒక నక్కలను వేసి మళ్ళీ పంపించాడు అని చెప్పి మొక్క మాసం చూడకూడదు, ఈ దగ్గర కసలు వెళ్ళకూడదు అని అనుకుంటాం. హల్లెలూయా హల్లెలూయా. కానీ ఈ యాకోబు ఏం చేస్తున్నాడు, నన్ను ఆశీర్వదించు, ఆశీర్వదించు, ఆశీర్వదించు అని కొట్టినా కూడా వదలకుండా అక్కడ దేవుని దగ్గర పెరుగులాడుతూ ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు దేవుడు అంటాడు, ఆశీర్వదించమంటే అక్కడ చల్లని ఆశీర్వదించడం పో అన్నాడు. నీ పేరు ఎవరండి, నీ పేరు దేవుడు తెలియదా అండి, దేవుడు తెలియదా, తెలుసు. హల్లెలూయా. ఎందుకు పేరు అడిగాడంటే నాన్న పేరు అడిగితే ఏ పేరు చెప్పాడు, తనకు ఉన్న పేరు చెప్పాడా, ఏ పేరు చెప్పాడు? హల్లెలూయా. యాకోబు నీ పేరు ఏంటంటే ఏం చెప్పాడు, ఏషావు ఏమన్నాడు, ఏషావా. హల్లెలూయా. అందుకే దేవుడు అన్నాడు, వాళ్ళకి పేరు ఏంటంటే యాషావా యాకోబా. హల్లెలూయా హల్లెలూయా. అమ్మ బాబు ఇప్పుడు నేను అబద్ధం ఆడితే ఇక నాకు శాపమే అని చెప్పి నిజ స్థితిని ఒప్పుకున్న తర్వాత దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోవాలండి. మన నిజ స్థితిని దేవుని దగ్గర ఒప్పుకోవాలి. విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టాలి. యాకోబు అందరినీ పంపేసి రాత్రి అంతా దేవునితో తిరుగులాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టి ఉంచుకోవలసినవి ఉంచుకుని దేవునితో మనం మాట్లాడినప్పుడు దేవుడు ఇవ్వవలసినవి మనకి ఇస్తూనే ఉంటాడు. హల్లెలూయా.
మొక్కలు రావాలి అనేసి అంటే, విత్తనం వేసిన తర్వాత ఫలం చూడాలి అంటే మనము చేయవలసింది చాలా ఉంది. హల్లెలూయా. ఈ వాక్యం అనే విత్తనము మంచి నేలలో వేయబడినప్పుడే దేవుని ఆశీర్వాదాలు నీకు వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన నిజ స్థితిని ఎక్కడ ఒప్పుకోవాలండి? దేవుని దగ్గర ఒప్పుకోవాలి. దేవుని దగ్గర కానీ డాక్టర్ దగ్గర కానీ మనం మన తప్పుల్ని తప్పు పెట్టుకుంటే అక్కడ స్వస్థత రాదు, ఇక్కడ ఆశీర్వాదము రాదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని దగ్గర మన నిజ స్థితిని ఒప్పుకుంటే ఆశీర్వదించబడతాము.